ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి ఫిర్యాదులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మరమత్ సూచించారు. కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని డైలీవర్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను నేరుగా మాట్లాడారు. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ సంబంధిత విభాగం అధికారులకు తెలియజేసి సూచించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను కమిషనర్ స్వీకరించారు. అందుకున్న సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. సమస్యలు పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. मंडे रोज 4 सितंबर वी हैव कंडक्टेड डायलर कमिश्नर मैं चुनना प्रोग्राम म्युनिसिपल कॉर्पोरेशन ऑफिस मैंने डायलर कमिश्नर दादापुर 12 मेंबर्स कॉल चेसर और 12 4 पीपल हैव कॉल्ड बेसिकली फॉर द इश्यूज ऑफ ड्रेनेज अराउंड 4 एनक्रोचमेंट मैं कॉल चेसर मिगता वाले ट्रिप ऑफिस कॉल चेसर वाले एवरी वीक वी टेक 7 डेज टाइम टू रिजॉल्व द मैटर अभी अंत मैं सॉल्व चेस्तुन्नाम अला अंटे వెరీ ఫ్రీక్వెంట్లీ వీఆర్ అండ్ ఇన్ అ వెరీ ఫాస్ట్ మ్యానర్ సాల్వ్ చేస్తున్నాం. ఇంకా మనకి స్పందనలో దాదాపు 28 మెంబర్స్ వచ్చారు. ఆ 28 అప్లికేషన్స్ మనకి దాదాపు 15 అప్లికేషన్స్ ఎన్క్రోచ్మెంట్ మీద వచ్చాయి. ఎన్క్రోచ్మెంట్స్ అంటే ఆ 15లో కూడా అంటే మాత్రమే 5-6 అప్లికేషన్స్ వేర్ అబౌట్ ది గవర్నమెంట్ ఎన్క్రోచ్మెంట్స్. మిగతా 8-9 అంటే పర్సనల్ అండ్ సివిల్ డిస్ప్యూట్స్ మీద వచ్చింది. అది కూడా మనం అంటే వాళ్ళకి సరిగ్గా అయితే చెప్తున్నాం. తర్వాత నేను కూడా అంటే ఆ పర్సనల్ సివిల్ డిస్ప్యూట్స్ కూడా ఉంటే మన ఆఫీస్ని స్టాఫ్కి అటెండ్ చేసుకుంటాం. ఎక్కడ వెళ్ళి ఇద్దరు పార్టీస్తో మాట్లాడాలి అండ్ ఒక పరిశీలన తీసుకోవడం అది కూడా చెప్పడం జరిగింది. సో మనం అంటే ఇదిలాగే లేదు అంటే వాళ్ళు ఇక్కడ వచ్చారు సివిల్ డిస్ప్యూట్ అని కాబట్టి మనం చేయలేము ఇలాగే లేదు మనకి ఇక్కడ అంటే వాళ్ళు కూడా మన పరిశీలన ఇవ్వాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం అండ్ ఏమైనా లీగల్ సర్వీసెస్ కూడా అంటే వాళ్ళకి అంటే సపోజ్ అభ్యానం లేదు వాళ్ళకి లీగల్ సర్వీసెస్ కోసం ఎక్కడ వెళ్ళాలి అది వాళ్ళకి తెలియదు. అదిలాగే గెస్ట్స్ కూడా మనమంటే వీఆర్ మనకి అంటే గైడ్ చేసి అంటే ఇక్కడ పంపిస్తున్నాం లీగల్ సర్వీసెస్ కాలేజీ వచ్చిన డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఇది ఈరోజు స్పందన గురించి డైలర్ కమిషన్ గురించి. ఇదే కాకుండా ఇప్పుడు మనము ఒక అందరికీ ఒక మాట అంటే ఏంటి ఇప్పుడు మీ అందరికీ తెలుసు దిస్ సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ ద కౌస్ అవు అంటే రోడ్ మీద వచ్చింది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో అంటే ఇప్పుడు ఏదైతే ఈ విద్య చూస్తున్నారు మీ ఏరియాలో ఏమైనా కావు ఉన్నారు ఇదిలాగే అంటే వాళ్ళ అవు వాళ్ళ అవుకి చూస్తూ లేకపోతే లేకపోతే వాళ్ళు అంటే వదిలేస్తే మీరు ఇమీడియట్లీ మనకి కంప్లైంట్ చేయాలి ఆఫీస్కి కంప్లైంట్ చేయాలి అండ్ మీ మాట వెళ్ళకపోతే కూడా అంటే మీరు లోకల్ ఇన్స్పెక్టర్కి సచిన్ దగ్గర వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయాలి. ఇది కంప్లైంట్ చేస్తే మనం అంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. మనం కూడా మనం ఇమీడియట్గా డ్రైవ్ మోడ్లో చేస్తున్నాం కానీ మీరు కూడా మనకి హెల్ప్ చేస్తే ఇంకా తొడగండి. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.